బిగ్ న్యూస్ చూస్తున్నాం. హుజరాబాద్ గడ్డపై ఈటల మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ హరీష్ రావుకు సవాల్ విసిరారు ఈటల. ఇక తాను ఓడిపోతే రాజకీయం నుంచి నిష్క్రమిస్తా ఈటల అన్నారు. ఇక మీరు ఓడిపోతే పదవులకు రాజీనామా చేస్తారని కేసీఆర్ హరీష్ కు సవాల్ విసిరారు ఈటల రాజేందర్. దమ్ముంటే తనపై పోటీ చేయాలని కేసీఆర్ కు గతంలో సవాల్ విసిరిన ఈటల తాజాగా హుజరాబాద్ లో ఈ రకమైనటువంటి సవాల్ చేశారు. గడపకు ప్రతి గడపకు నేను సాయం చేశా అంటూ ఈటల తన భావోద్వేగంగా ప్రసంగించారు. ఇక్కడి ప్రజలు తననే ఆదరిస్తారని ఈటల అన్నారు. అలాగే కేసీఆర్ చేయించిన ప్రతి సర్వేలో ఈటలపైనే ప్రజలు మొగ్గు చూపుతున్నారని తెలిసిందని, దీంతో తాయిలాలతో ఓటర్లకు గాలం వేస్తున్నారంటూ కేసీఆర్ గాలం వేస్తున్నారంటూ ఈటల వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఈటల ఏం మాట్లాడాడో ఆ బయట చూద్దాం. 18 సంవత్సరాలు ఇంకో సంవత్సరం ఎక్కువ పనిచేయొచ్చు ఆయన, మా మిత్రుడు హరీష్ గారు. నేను 18 ఏళ్ళు పనిచేస్తే నువ్వు 18.5 సంవత్సరాలు పనిచేస్తుండొచ్చు, 19 సంవత్సరాలు పనిచేస్తుండొచ్చు, కానీ నీవన్న మాట తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్న గుర్తుపెట్టుకో. 18 సంవత్సరాలు పనిచేసిన నేను మధ్యలో వచ్చి మధ్యలో ఎట్లా పోయినవైనా ఇతరులు చెప్పమని చెప్పి కోరుతున్నాను. రెండవది, ఈ నియోజకవర్గంలో ఏమీ అభివృద్ధి చేయలేదట. ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకేమైనా ఉందా? అంటే వీళ్ళు ఎట్లా అబద్ధాలు ప్రచారం చేస్తారో ఇలా అర్థమైపోయింది. ఎంత నీచానికి ఒడిగడతారో అర్థమైపోయింది. వీళ్ళెంత అబద్ధాల కోరులో ఇవాళ అర్థమైపోయింది. నీకు దమ్ముంటే నువ్వు ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నావు, నీ దగ్గర గవర్నమెంట్ లెక్కలున్నాయి, నీ నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి, నా హుజరాబాద్లో 800 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి, బహిరంగ చర్చకు వస్తావా అని చెప్పి సవాల్ చేస్తున్నాడు. ఇక్కడికి హుజరాబాద్ గడ్డపై ఈటల మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ హరీష్ రావులకు సవాల్ విసిరారు ఈటల. తాను ఓడిపోతే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా, మీరు ఓడిపోతే పదవులకు రాజీనామా చేస్తారంటూ కేసీఆర్ హరీష్ రావుకు ఈటల సవాల్ విసిరారు. దమ్ముంటే తనపై పోటీ చేయాలని ఇప్పటికే గతంలో కేసీఆర్ కు సవాల్ విసిరారు ఈటల. హుజరాబాద్లో ప్రతి గడపకు నేను సాయం చేశా, ఇక్కడ ప్రజలు తననే ఆదరిస్తారని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. ఎస్ చంద్రశేఖర్, ఈరోజు ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడవచ్చు? ఒకవేళ ఓడిపోతే రాజకీయాల నుంచే నిష్క్రమిస్తానటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా నేను గనక గెలిస్తే కేసీఆర్ హరీష్ రావు రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్కి సవాల్ని ఎలా చూడవచ్చు? దీనికి సంబంధించి ఏం చర్చ నడుస్తుంది? థ్యాంక్ యూ సాయి. మాజీ మంత్రి, బీజేపీలో చేరినటువంటి సీనియర్ నేత ఈటల రాజేందర్ కమలాపూర్ సభలో, హుజరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ సభలో ఒక సంచలనాత్మకమైనటువంటి సవాల్ విసరణ జరిగింది. గత కొంతకాలం నుంచి కూడా 18.5 సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నాను, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నాను, తాను చేసిన తప్పేంటి? కేవలం నా ప్రాంత ప్రజలకి రేషన్ కార్డులు అందట్లేదు, డబుల్ బెడ్రూమ్లు అందట్లేదు, అవి ఇవ్వండి, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వండి, ఆసరా పెన్షన్లు ఇవ్వండి, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వండి, ఇవి నేను చెప్పిన కేవలం రైతు బంధుతోని అన్ని సమస్యలు పరిష్కారం కాదని ఆనాడు మంత్రి హోదాలో వీణవంక మండలం చల్లూరులో ప్రజల సమక్షంలో ప్రజల యొక్క గోడు విన్న తర్వాత నేను చేసినటువంటి కామెంట్స్, ఇతర కామెంట్స్ కావచ్చు, అవి జీర్ణించుకోలేక ప్రశ్నించే వాళ్ళు మొదలయ్యారు అనేటువంటి దాంతోనే తన మీద ఒక ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా తన పని పదవి తీరు నచ్చలేదేమో అని ఊరుకున్నా, అయితే వచ్చినోడు రానోడు ఉన్నోడు లేనోడు అందరూ కూడా తన మీద అవాకులు చెవాకులు చేసి దమ్ముంటే రాజీనామా చేయండి అని సవాల్ విసరంతోనే తాను రాజీనామా చేశాను, తాను పదవులు ముఖ్యం కాదు, పదవులు వస్తాయి పోతాయి, ప్రజలకి సేవ చేయడమే తన యొక్క అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ క్రమంలో కొంత భావోద్వేగానికి లోనయ్యాడు. గత కొంతకాలం నుంచి కూడా మంత్రులు, అధికార యంత్రాంగము డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ కేవలం ఈ బక్కపల్చనటి ఈటల రాజేందర్ని దెబ్బకొట్టడానికి తాను ప్రగతి భవన్లో కూర్చొని అన్ని కుయుక్తులు పన్నుతున్నాడు అనేటువంటి కోణంలో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఒకటే సవాల్ విసరడం జరిగింది. న్యాయంగా ధర్మంగా హుజరాబాద్ నియోజకవర్గంలో రాజకీయంగా ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి అధికార
పక్షాన పోటీ చేసినటువంటి వ్యక్తి ఎన్నికల్లో గెలిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. ఒకవేళ ఒకవేళ భారతీయ జనతా పార్టీ తరపున తను విజయం సాధిస్తే సాధిస్తాను తప్పకుండా అనే ధీమా వ్యక్తం చేస్తూనే మంత్రి హరీష్ రావు అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ లు రాజీనామా చేస్తారా అని సవాల్ వేసడం పెను ప్రకంపనలు సృష్టించింది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా 200 కోట్ల రూపాయలు కేవలం హైదరాబాద్ నియోజకవర్గంలోనే వెచ్చించడము, అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడే తీసుకెళ్లడము, అడుగడుగున పోలీసులు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడడం అనేది ఎటు దారి తీస్తుంది? ప్రజాస్వామ్య వ్యవస్థ, ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు. కేవలం తనని ఓటమి పాలు చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలు. ప్రజలు తన వంతే ఉన్నాడు. నాయకులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు ఆనాడు తాను హైదరాబాద్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మంగళహారతులతో స్వాగతం పలికారు, శాలతో సన్మానం చేశారు, బా ఈ రాజేంద్ర అన్న మేమంతా మీతోనే ఉంటామన్నారు. అయితే కాలక్రమంలో కొంతమంది నేతలు ప్రలోభాలకు గురయ్యారు, అయినా భయపడేది లేదు, ప్రజలు తనమంత ఉన్నారు అనేటువంటి భావోద్వేగంతో ఒక సవాల్ వేసినటువంటి సంగతి చర్చనీయాంశంగా మారింది, రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రకంపనలు సృష్టిస్తుంది. సాయి అంటే చంద్రశేఖర్, మరొక అంశం, ఈరోజు హైదరాబాద్ కేంద్రంగానే ఎన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నా చూస్తున్నాం, నిన్న కృతజ్ఞత సభ కానీ ఏదైనా కానీ. సో ఈ నేపథ్యంలో ఈరోజు బీజేపీ పార్టీలోకి చాలా చేరికలు కూడా జరిగాయి. ఈటెల రాజేందర్ ఆ సభలోనే మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా చూసాం. ఒకవైపు తన ఆవేదనను వ్యక్తపరుస్తూనే మరొక వైపు తన ఆగ్రహాన్ని కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ఈటెల ఎన్ని రకాల కుయుక్తులు పడినా, మీరు ఎన్ని రకాల శస్త్రాస్త్ర విన్యాసాలన్నీ చేసినా కూడా ఈ హైదరాబాద్ ప్రజలు తన వెంటే ఉన్నారు, తన వెనకే నడుస్తున్నారు, నేను చేసిన నా గురించి మొత్తం ప్రజలకు తెలిసినటువంటి వ్యాఖ్యలు కూడా మాట్లాడడం జరిగింది. సో ఇన్నిసార్లు సవాల్ విసురుతున్న ఈటల కూడా గతంలో కూడా కేసీఆర్కి సంబంధించి సవాల్ విసిరారు, ఇక్కడే మీరు నా పైన పోటీ చేయాలని సవాల్ విసిరారు, కానీ ఈ వీటిపైన ఏ ఒక్కరు కూడా స్పందించిన పరిస్థితి? ఖచ్చితంగా ఖచ్చితంగా సాయి, తాజాగా కొంతమంది యువకులు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సమక్షంలో కొంతమంది చేరడం జరిగింది. ఆ సందర్భంగా కూడా మంత్రి హరీష్ రావు కామెంట్ చేయడం జరిగింది. ఓ ఈటెల రాజేందర్ అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తిగా పార్టీలోకి వచ్చారు, వ్యక్తిగా వెళ్ళారు, మీ అందరికీ మేముంటామనేటువంటి భరోసా ఇచ్చేటువంటి దానిలో కొంత విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురై ఆగ్రహావేశాలు వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఆ సందర్భం వచ్చింది. చంద్రశేఖర్, ఒక నిమిషం లైన్ లో ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ప్రస్తుతం మనకు జగదీష్ అని ఒక కాలర్ లైన్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి దీని గురించి మాట్లాడడానికి. హలో జగదీష్. నమస్కారం అండి సాయి గారు, ముందు మీకు ధన్యవాదాలు. చెప్పండి జగదీష్, ఈరోజు ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి గతంలో కూడా సవాల్ విసిరారు కేసీఆర్ సంబంధించి, ఈరోజు కూడా మరొకసారి సవాల్ చేశారు, అయినా కూడా ఈ సవాళ్లను టీఆర్ఎస్ నేతలు స్వీకరించలేని పరిస్థితిని ఎలా చూడొచ్చు అంటారు? టీఆర్ఎస్ స్వీకరించలేని పరిస్థితి టీఆర్ఎస్ చేసుకున్నది సాయి గారు. ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడు టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకుడు ఈటెల రాజేందర్ గారు. ఈటెల రాజేందర్ కు టీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలన్నీ తెలుసు. టీఆర్ఎస్ కు ఈరోజు ఆ నైతిక విలువలే లేని పార్టీ, అసలు 2 రోజులు వచ్చే కార్యకర్తలు దొరికిన పార్టీ. ఎందుకంటే నేను ఓ టీఆర్ఎస్ కార్యకర్తగా చెప్తున్నా, ఇప్పుడు ఈ రోజు మేము సిగ్గుపాటులో టీఆర్ఎస్ కు ఎందుకు ఓటేశావా అని. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళని బయటికి దొబ్బేసి ఈ రోజు తెలంగాణ దృష్టిని పెట్టుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీలో ఏం జరిగినా, ఇంతకు ముందు ఏం జరిగిందనేది ఈటల గారికి తెలుసు. ఈటల గారిని ఎదిరించే దమ్ము ధైర్యం టీఆర్ఎస్ పార్టీకి, వాళ్ళ నైతిక పార్టీకి నైతిక విలువలే లేవు. నైతిక విలువలు లేని పార్టీ ఈ రోజు ఈట రాజేందర్ని విమర్శించడం కానీ ఈట రాజేందర్ సమాధానం అని చెప్పే స్థాయిలో ఆ పార్టీ లేదు టీఆర్ఎస్ పార్టీ. ఎందుకనంటే ఇతను ఉద్యమ నాయకుడు, ఆ పార్టీలో జరిగిన అవకతవకలు ఇంకే అన్ని తెలుసు. వీళ్ళ భాగవతాలు ఇప్పుడు ఈటల గారు నోరు తెలిస్తే వీళ్ళ భాగవతాలు ఎక్కడ బాధ్యత పడతాయని నోరు మూసుకున్నాడు. ఈ రోజు హరీష్ రావుకు ఆ దమ్ము ధైర్యం ఉందంటవా? లేదు సాయి గారు. ఎందుకనంటే నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, టీఆర్ఎస్ పార్టీ కోసం ఎన్నో సేవలు చేసిన ఒక కార్యకర్తగా చెప్తున్నా, కార్యకర్తలకే విలువ లేదు. ఎందుకంటే కార్యకర్తలు జెండా మోసి జెండా పట్టుకొని ఉంటారన్న ధైర్యం వాళ్ళకు ఉంది. అందుకే తెలంగాణ ద్రోహం తెచ్చుకొని ఈ రోజు పక్కన పెట్టుకున్నాడు. ఎందుకంటే వీళ్ళ సపోర్ట్, వీళ్ళ సపోర్ట్. ఎప్పుడైతే కార్యకర్తలు జెండాని వదిలేసి, ఎప్పుడైతే జెండాని కార్యకర్తలు వదిలేసే స్థాయికి టీఆర్ఎస్ పార్టీ చేరుకున్నది, ఆ నైతిక విలువలు కానీ. ఇప్పుడు ఈట రాజేందర్ గారి గెలుపు ఖాయం, ఖాయమని తెలిసిన తర్వాత వాళ్ళు ఉరుకలు పరుగులు పెడితే లాభం లేదు. ఈటా రాజేందర్ గారు గెలుపు 100% ఖాయం.
ఇంకో విషయం ఏంటంటే అవినీతి భాగవతంతో కూడుకున్న ఈటీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు ఈటల ముందర నిలబడే స్థాయి కాదు వాళ్ళది సాయి గారు. ఎందుకనంటే ఆయన ఉద్యమం పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకుడు. ఈ రోజు నాక మొన్న వచ్చి ఉద్యమాన్ని ఎన్ని పొట్టుకొచ్చిన నాయకులంతా పక్కన పెట్టుకొని మేము ఏదో చేస్తాం ఈటల అంటే అది రాంగ్ జరగని పని అది నా ఉద్దేశం. ఫైనల్ గా ఈ రోజు బీజేపీలోకి కూడా చేరికలు కొనసాగాయి హైదరాబాద్ లో. ఇన్ని రకాల ప్రలోభాలకు గురి చేస్తున్నప్పటికీ కూడా అన్ని హుజరాబాద్ కేంద్రంగా కేంద్రీకృతం అవుతూ నడుస్తున్నా కూడా ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా ఈరోజు ప్రజలు ఈటల వైపే ఉన్నారని అనుకోవచ్చా? పూర్తిగా ఈటలు అయితే అదే చెప్తున్నారు. సాయి గారు నవ్వొస్తుంది ఈరోజు మీరు అడుగుతుంటే. సాయి గారు ఎప్పటి నుంచో కార్యకర్తలు వీళ్ళు కార్యకర్తలు చూసింది కానీ వీళ్ళు తల్లుకు ఒక రాబోయే గ్రామీణ ప్రాంతంలో ఒక అన్నాదమ్ములు ఒక్కొక్క పార్టీ ఉంటే ఒక మాట అనుకుంటే మాట్లాడుకోలేని స్థితిలో ఉంటాం. కానీ అరే నీ గుడ్డ లీడర్ తీసి కొత్త నేను ఇంట్లో వెళ్ళి ఎలగొడతాను చోళ్ళు ఈ రోజు గల్లా గల్లా గడుపుకుంటే కార్యకర్తలు అది మర్చిపోయారు. ఆహో వీళ్ళు ఇంటే ఈ రోజు మనం చైతన్యం కావాలి. మనం వీళ్ళతో జెండాలు మోస్తే జెండాలు మోసి మన భుజాలు అదే అయితే కానీ భుజాలు కాయలు కాసిపోతాయి. ఈ రోజు జెండాలు మనం పెట్టుకుని భుజాలు కాయలు కాసి మేము ఊర్లలో అన్నాదమ్ములు మాట్లాడుకోలేని స్థితిలో మేము ఎందుకు ఉండాలి? మేము చైతన్యమైన అనుకో జెండాలు ఎవడమేయాలి? ఆ రాజకీయ నాయకులు ఎవడైతే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ జెండాలు వాళ్ళ మోసే స్థాయికి వచ్చారు. కార్యకర్త చేయని వాడు సామాన్య కార్యకర్త గురిక తెలిసిపోయింది. అసలు కార్యకర్త లేని పార్టీగా జెండాలు ఎవరు మోసుకోవాలి? రేపటి నాడు భవిష్యత్తు వస్తుంది అది త్వరలో ఉంది. వాళ్ళ జెండాలు వాళ్ళే నాయకులు ఏమయ్యాలి? కార్యకర్తలు తెలిసిపోయింది వాళ్ళు ఒకటి. మనం ఎందుకు మేయాలి జెండాలు? వాళ్ళ జెండాలు మోసి మా భుజాలు కాయాలు ఎందుకు రాసుకోవాలనేది మాకు తెలిసింది. ఎందుకు తెలిసిందంటే వాళ్ళు ఒకటి ఈ రోజు తన్నుకుంటారు, రేపు ఒకటి గల్ల గల్ల మిలా వాడతారు, రేపు వాళ్ళు ఒకటి అవుతారు. అలాంటప్పుడు మా మధ్యలో విభేదాలు రావద్దు. ఎవడైతే నిజాయితీ పడు నిక్కట్టిగా ఉండే వ్యక్తి ఎప్పటి మనం పోవాలన్నది ఈ జన చైతన్యం వచ్చింది. ఎప్పుడైతే జన చైతన్యం వచ్చిందో ఈ నాయకులకు లాగులు తడిచిపోతున్నాయి, పైంట్లు తడిచి అందరికి తడతాయి. ఈ పార్టీ ఆ పార్టీ అది కాదు. ఎప్పుడైతే ప్రజల మధ్యలో ప్రజలకు ద్రోహం చేసి ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసి ఏ పార్టీకైనా రేపు ఈ టీఆర్ఎస్ వచ్చిన గట్టి పడుతుంది. రైట్ రైట్, ఇది 100% గ్యారంటీ. రైట్, థ్యాంక్ యూ జగదీష్ గారు. సో ఫైనల్ గా చంద్రశేఖర్ ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటికే అనేక రకాల సవాళ్లు విసురుతున్నా కూడా ఈటల ఎవరు పట్టించుకున్న దాగ్రత కనిపించట్లేదు. అంటే ఆ సవాళ్ళను స్వీకరించే స్థితిలో టీఆర్ఎస్ వాళ్ళు లేరంటారా, లేకుంటే అంత ధైర్య సాహసాలు చేయలేకపోతున్నారా, లేకుంటే ముందే ఇంతకుముందు కేటీఆర్ వ్యాఖ్యలు చేసినట్టు అదొక చిన్న నియోజక ఉప ఎన్నిక దాంతో గెలిపోయింటి నష్ట గెలిపోవటంతో సంబంధమైందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో అంటే ముందే ఓడిపోతామని చెప్పేసి మెంటల్గా ప్రిపేర్ అవుతున్నారా, ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా సాయి, గత కొంతకాలం నుంచి జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను అందరు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు, అంత క్లీన్ అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ అనేటువంటి నేత మీద తాము ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని పథకాలు అమలు చేసినా గెలవడం అనేది చాలా కష్టంగా ఉంది అనేటువంటి కోణంలోనే అన్ని కుయుక్తులు అక్కడ పన్నుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈటల రాజేందర్ చేసినటువంటి సవాల్ని స్వీకరించేటువంటి దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర అధినాయకత్వానికి లేదు అనేటువంటి ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. మీరు అన్నట్టు ఖచ్చితంగా ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పోతే ఒక సీటు పోతుంది, అంతే తప్ప మాకు ఒరిగేది లేదు అని నైతికంగానే తమ ఓటమిని ఇప్పటికే అంగీకరించడం జరిగింది. ఎలాగైనా సరే గెలిచి తీరాలి అనేటువంటి వణుకు మొదలైంది. ఈ క్రమంలోనే ఎలాంటి సవాళ్లు స్వీకరించకుండానే ప్రజలతో మమేకమై ఉన్నటువంటి ఈటల రాజేందర్ని ఎలాగైనా పడగొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఇక్కడ ఫలించవు అనేటువంటి నిజాలు వాస్తవాలు తేటతెల్లమయ్యాయి. ఆ క్రమంలోనే ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడెప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు తమ యొక్క నిర్ణయాన్ని ప్రపంచానికి తెలియజేయాలి అని ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి అంతా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తానికి ఈటల రాజేందర్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజరాబాద్ కమలాపూర్ కేంద్రంగా ఈరోజు మాట్లాడినటువంటి ఈటల తన రాజీనామా రాజకీయాల నుంచి నిష్క్రమించడానికి సిద్ధంగా ఉన్నానని నేను ఓడిపోతే మీరు ఓడిపోతే పదవుల నుంచి తొలగి వైదొలుగుతారా అనేటువంటి హాట్ కామెంట్ చేశారు.